అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ సోదర మహాశైలారా ఇస్లాంని మనం ఎందుకు అనుసరించాలి ఇతర మతాలను మనం ఎందుకు అనుసరించరాదు ఈ ప్రశ్నకు సమాధానము మనం ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా చూసుకున్నట్లయితే సోదర మహాశైలారా ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆదం అలై సలాతు వసలాం నుండి చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వరకు ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో ఆ ప్రవక్తలందరి కూడా ముఖ్య ఉద్దేశము వారి యొక్క ముఖ్య సందేశము ఏమిటంటే మీరు ఒకే ఒక అల్లాహను మాత్రమే ఆరాధించండి అల్లాహను తప్ప ఇతరులను భాగస్వాములుగా ఏర్పరచుకోకండి ఆ ఒకే ఒక అల్లాహ్ను తప్ప ఇతరులను ఆరాధించకండి కానీ ప్రతి ఒక్క ప్రవక్త సమాజంలో అక్కడి షరియతులు అక్కడి యొక్క విధి విధానాలు వారి యొక్క ఆరాధనలు వారి యొక్క పద్ధతులు వేరువేరుగా ఉండేవి మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే యూసుఫ్ అలై సలాతు వసలాం వారి యొక్క కాలంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తి ముందు సాష్టాంగం పడడము అనుమతిగా ఉండేది కానీ చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారు వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క షర్యతులో ఒక వ్యక్తి మరొక వ్యక్తి ముందు సాష్టాంగం పడడాన్ని నిరాకరించబడింది నిషేధించబడింది సోదరులారా అలా ఒక కాలంలో ఒక పద్ధతి ఉండేది కానీ ఆ ప్రవక్త యొక్క గడువు ముగిసిన తర్వాత మరొక ప్రవక్త వచ్చిన తర్వాత వారి యొక్క పద్ధతులు వారి యొక్క విధి విధానాలు మార్చబడేవి కాబట్టి ఒక ప్రవక్త వచ్చిన తర్వాత ఆ ప్రవక్తను విశ్వసించాలి ఆ ప్రవక్త గడువు ముగిసిన తర్వాత అతని యొక్క షర్యత్తు యొక్క విధి విధానాలు ముగిసిన తర్వాత మళ్ళీ వేరే ప్రవక్త వచ్చిన తర్వాత ఆ ప్రవక్తకు నూతన విధానాలు నూతన షర్యతు ఇచ్చిన తర్వాత మొదటి యొక్క ప్రవక్త యొక్క షర్యతు రద్దయిపోతుంది అన్నటువంటి విషయం మనం గ్రహించాలి అనగా ఇస్లాం వచ్చిన తర్వాత ముందు వచ్చినటువంటి మతాలు ముందు వచ్చినటువంటి షర్యతులు ముందు వచ్చినటువంటి విధి విధానాలు రద్దయిపోయాయి ఇప్పుడు కేవలము ఒకే ఒక ఇస్లాంను మాత్రమే మనం అనుసరించాలి ఎందుకంటే అల్లాహతాల కురాను గ్రంథంలో ఏమని తెలుపుతున్నాడు ఇన్న దీన ఇందల్లాహి అల్ ఇస్లాం ఇప్పుడు అల్లాహ తాల దగ్గ దగ్గర ఆమోదించబడేటువంటి ఏదైనా ధర్మం ఉంది అంటే అది కేవలం ఇస్లాం మాత్రమే కానీ ఒక వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు నేను కేవలము ఈసారి సలాతు వసలాం వారి వారి యొక్క షర్యతు వరకే నేను నడుస్తాను అమలు చేస్తాను ఆ తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి యొక్క షర్యతును నేను ధిక్కరిస్తాను ఆమోదించను నేను తిరస్కరిస్తాను అంటే ఆ వ్యక్తి పూర్తి విశ్వాసి కాజాలడు అతడు ఏ షర్యతులో కూడా లేనట్లే అతడు ఒకవేళ ఇస్లాం ధర్మాన్ని ధిక్కరించినట్లయితే అతడు ఏ షర్యతులో కూడా లేనట్లే అతడు నా క్రైస్తత్వంలో ఉన్నట్లు నా యూద మతంలో ఉన్నట్లు అతడు ఏ మతంలో కూడా లేడు ఒకవేళ అతడు ఇస్లాంను ధిక్కరించినట్లయితే ఎందుకు దాని యొక్క విషయాన్ని కురాను గ్రంథమే తెలుపుతుంది ఏమని తెలుపుతుంది ఓ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం నీవు ఈ గ్రంథ ప్రజలకు తెలుపు ఎవరైతే తౌరాత్ మీద ఇంజీలు మీద విశ్వాసం తీసుకువచ్చారో వారికి చెప్పండి మీరు ఎప్పటివరకైతే ఏ విధంగానైతే తౌరాత్ మీద ఇంజీలు గ్రంథం మీద విశ్వాసం తీసుకువచ్చారో అదేవిధంగా నీ యొక్క ప్రభువు తరపున అందించబడినటువంటి మరో గ్రంథం అనగా కురాను గ్రంథాన్ని ఎప్పటి వరకైతే మీరు అనుసరించరో అప్పటి వరకు మీరు ఏ ధర్మంలో కూడా మీరు లేనట్లే ఏ మతంలో కూడా మీరు లేనట్లే అనేటువంటి విషయం వారికి తెలియజేయండి అల్లహ్ అక్బర్ అదేవిధంగా మరొక ఆయతులు అల్లాహతలు ఈ విధంగా తెలుపుతున్నాడు ఇస్లామి దీనన్ ఫిల్ ఖాసిరీన్ ఏ వ్యక్తి అయితే ఇస్లాం ధర్మాన్ని ధిక్కరించి వేరే మతములోకి వేరే ధర్మంలోకి ఏ వ్యక్తి అయితే వెళ్తాడో అతని యొక్క ధర్మాన్ని అతని యొక్క స్వీకరించినటువంటి మతాన్ని నేను ఆమోదించను వహు అఫిల్ అఖ్రతి మినల్ ఖాసిరీన్ అతడు ప్రళయ దినాన నష్టపోయేటువంటి వారిలో అవుతాడు అదేవిధంగా మరొక వాక్యములో మనం చూసుకున్నట్లయితే ఏ వ్యక్తి అయితే ఇస్లాం ధర్మాన్ని ధిక్కరిస్తాడో ఆ వ్యక్తిని అల్లాహతాల అవిశ్వాసిగా పేర్కొన్నాడు ఏమని తెలుపుతున్నాడు ఇన్నల్లాజీనా యక్ఫురున బిల్లాహి వ రుసులి వ యూరిదూన అన్ యఫర్కు బైనల్లాహి వ రుసులి వ యక్ఊలూన నూమ్మిను బిబా వ నక్ఫురు బిబా వ బైన zalika సబీలా హుముల్ హక్కా వలిల్ అజాబ ఏమని తెలుపుతున్నాడు ఒక వ్యక్తి అల్లాహ్ మీద విశ్వాసం తీసుకొచ్చాడు కానీ ప్రవక్తలను ధిక్కరిస్తున్నాడు అదేవిధంగా అంటున్నాడు నేను ఈ ప్రవక్తను విశ్వసిస్తాను కానీ ఈ ప్రవక్తను విశ్వసించను అని ఏ వ్యక్తి అయితే ప్రవక్తల మధ్య విభేదాలను తీసుకువస్తాడు అవిశ్వాసానికి లోనవుతాడు ఉలాయిగా హుముల్ కా ఫిరు నా వీరే వాస్తవమైనటువంటి అవిశ్వాసులు వీరు ఏ ధర్మంలో కూడా వీరు లేరు అలాంటి అవిశ్వాసుల గురించే నేను బాధాకరమైనటువంటి శిక్షను నేను తయారు చేశాను అల్లాహ అక్బర్ ఈ వాక్యాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే అల్లాహతాల దగ్గర ఆమోదించబడేటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇస్లాం మాత్రమే ఇప్పుడు ఇస్లాం తప్ప ఏ ధర్మము కూడా ఆమోదించబడదు అదేవిధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం వారి యొక్క హదీసులో మనం చూసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలహి వస్సలం వారు ఈ విధంగా అంటున్నారు لا يسمع أحد من هذه الأمة يهودي ولا نصراني ثم يموت ولم يؤمن بالذي أرسلت به إلا كان من أصحاب النار رواه صلى الله عليه وسلم ఏ యహూది అనగా ఏ యూదుడైతే అదేవిధంగా ఏ క్రైస్తవుడైతే నా యొక్క విషయాలను విని కూడా అనగా నేను ప్రవక్త అని తెలిసిన తర్వాత కూడా ఏ వ్యక్తి అయితే నాపై విశ్వాసము తీసుకురాడో విశ్వసించడో అతడు నరక నివాసి అని ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం వారు తెలిపారు అదేవిధంగా ఎక్కడనైతే ఎవరైతే విశ్వసించారో హెచ్చరించబడిందో అదేవిధంగా ఏ క్రైస్తవ సోదరుడైతే మొహమ్మద్ సల్లాహు అలహి వసలం వారిని విశ్వసిస్తున్నారు ఇస్లాంను స్వీకరిస్తున్నారు వారి గురించి శుభవార్త కూడా ఇవ్వబడింది ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు రూమ్ చక్రవర్తి అయిన ఒక క్రైస్తవ సోదరుడు అనగా హిరకల్ బాద్ష చక్రవర్తి తరపు తరపు ప్రవక్త సల్లహు అల వారు ఒక లేఖ రాస్తారు ఆ లేఖలో ఈ విధంగా రాస్తారు మీన్ మొహమ్మదీన్ సల్లల్లాహు అలహి వసల్లం ఇలా హిరకల్ మీ రూమ్ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం తరపున ఎవరి ఎవరి వైపు హిరకల్ అజీమ్ అనగా రూమ్ చక్రవర్తి అయినటువంటి హిరకల్ తరపున నేను ఈ యొక్క లేఖ వ్రాస్తున్నాను సలామున్ అలా మనితబల్ హుదా ఎవరైతే నాపై విశ్వాసం తీసుకువచ్చారో వారు సన్మార్గంపై ఉన్నారు అస్లిం తస్లిం ఓ చక్రవర్తి హిరకుల్ నీవు ఈ సలాంను స్వీకరించు నీవు రక్షించబడతావు అనగా నరకాగ్ని నుండి నీవు కాపాడగలుగుతావు కాపాడబడతావు అని మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం వారు తెలిపారు అంతేకాక మళ్ళీ రాస్తారు అజరకమర్రతైన్ ఒకవేళ నీవు విశ్వాసం తీసుకువచ్చినట్లయితే ఇస్లాం ధర్మాన్ని నీవు స్వీకరించినట్లయితే అల్లహతాల నీకు రెట్టింపు పుణ్యాలను డబల్ పుణ్యాలను అల్లహతాల నీకు ప్రసాదిస్తాడు అనగా ఇక్కడ క్రైస్తవ సోదరులకు ఒక శుభవార్త ఇవ్వబడింది ఆ శుభవార్త ఏమిటంటే ఒకవేళ క్రైస్తవ సోదరులు ఇస్లాంను స్వీకరించినట్లయితే వారికి రెట్టింపు పుణ్యాలు ఆ రెట్టింపు పుణ్యాలు ఎందుకు లభించబడుతున్నాయి ఒకటి వారు ఇస్లాం ధర్మంతో పాటుగా వారు ఈసా అలె సలాత్తు వారిపై కూడా విశ్వాసం తీసుకువచ్చారు అనగా ఇంజిల్ గ్రంథాన్ని కూడా వారు స్వీకరించారు ఇంజిల్ గ్రంథంపై వారు విశ్వాసం తీసుకువచ్చారు ఈసా అే సలాత్తు వారు నమ్ముతున్నారు ఈసా వారి మీద విశ్వాసం తీసుకురావడం వల్ల ఒక పుణ్యము అదేవిధంగా మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారిపై విశ్వాసం తీసుకురావడం వల్ల రెండవ పుణ్యం ఈ విధంగా రెట్టింపు పుణ్యాలు మీకు లభిస్తాయి అని ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు శుభవార్త అందించారు సోదరులారా ఈ హదీసులు మరియు కురాన్ వాక్యాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే తాలా వద్ద ఇప్పుడు ఆమోదించబడేటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఇస్లాం మాత్రమే ఏ వ్యక్తి అయితే ఇస్లాంను విడిచిపెట్టి వేరే మతంలో ఉన్నట్లయితే వాస్తవంగా అతడు ఏ మతంలో కూడా లేడు అదేవిధంగా ఏ వ్యక్తి మొహమ్మద్ సల్లహా అలెస్ల్లం వారి మీద విశ్వాసం తీసుకురాడో అతడు ఈసా అలహ్ సలాతు వసలం యేసు వారిపై కూడా విశ్వాసం తీసుకురానట్లే అని కురాను గ్రంథము తెలుపుతుంది సోదరులారా అల్లాహ తలం మనందరికీ కూడా ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఒకే ఒక అల్లాహ్ పై విశ్వాసం తీసుకువచ్చి చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారిని నమ్మేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఐ మీన్ అస్సలం వలైకుం వరహతుల్లాహి